తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగును నింపుతుందని ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ టి భానుప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు నిర్వహించి కంటి అద్దాలు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, పిఎస్సిఎస్ చైర్మన్ జూలపల్లి సందీప్రావు, సర్పంచ్ సుజాత రమేష్, ఎంపీటీసీ పులి అనుష తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల ఎల్లప్పుడూ ఆలోచిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం ప్రవేశపెడుతున్నాడని ఎమ్మెల్సీ భానుప్రసాదరావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో నేటి నుండి ప్రారంభమైన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాదరావు మాట్లాడుతూ తెలంగాణలోని పేద ప్రజల బతుకులలో వెలుగు నింపడానికి కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని, కంటిచూపు బాగుంటేనే ప్రజల బతుకులు బాగుంటాయని, ప్రజలందరికీ కంటి వెలుగులో భాగంగా ఉచితంగా కంటి అద్దాలతో పాటు అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమం రెండో విడత కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రతి గ్రామాన కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా వాటిని పరిశీలించి వాటికి సంబంధించినటువంటి కొంతమందికి మెడిసిన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటే మెడిసిన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి, కొంతమందికి దూరచూపు కనబడినటువంటి వాళ్ళకి దూరచూపు సంబంధించినటువంటి అద్దాలు, దగ్గర చూపు ఉన్నటువంటి వాళ్ళకి లేని లోపం ఉన్నటువంటి వాళ్ళకి దగ్గర చూపుకు సంబంధించినటువంటి అద్దాలు ఇవ్వటం అని, అదేవిధంగా ఈ రెండూ కాకుండా ఒకవేళ ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే కనుక వారికి ఆపరేషన్ చేయటం అనేటువంటిది ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి భాగంగా ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా సాచ్యురేషన్ మోడ్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఈ పరీక్షలు జరగాలి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో పరీక్షలు చేసి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ విధంగా తొలి విడతని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. తొలి విడతలో కూడా చాలామందికి లక్షలాది మందికి అద్దాలు ఇవ్వటం కానివ్వచ్చు, కొంతమందికి ఆపరేషన్స్ చేయటం కావచ్చు, కొంతమందికి మందులు ఇవ్వటం కావచ్చు జరిగింది. ఈనాడు ఈరోజు రెండవ విడత కార్యక్రమంలో కూడా మరి ఒక మహోన్నతమైనటువంటి పథకం, ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల ఒక్క వ్యక్తికి కూడా చివరి వ్యక్తి వరకు కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి చేరే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో మనం అందరం భాగస్వాములు అయిదాం,